అందరికీ నమస్కారం అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ అఖండా చూస్తూనే ఉంటారు అందరూ ఆర్టిస్టులుగా కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు సంతోషిస్తాం కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం గౌరవంగా ఫీల్ అయ్యే సినిమా అక్కండా ఈ సినిమాలు యాక్ట్ చేశాను మేము చేసాం అని చెప్పుకోవడానికి కాల్ రెత్తుకుని చెప్పుకోవచ్చు అంత గొప్ప సినిమా ఎందుకంటే మీ అందరికీ తెలుసు కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ ఈ మెసేజ్ ఓరియంటెడ్లో కూడా చాలా డెలికేట్ మెసేజ్ ఓరియంటెడ్ డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ ఎందుకంటే అది ఇవాళ చాలా అవసరమైంది మీ అందరికీ తెలిసింది ఇంకా డీటెయిల్స్కి వెళ్ళిన కానీ ఇవాళ చాలా అవసరమైన ఒక పాయింట్ని తీసుకొని దాన్ని ఎంత నాజుగా ఎంత హ్యాపీగా ఎంత జాగ్రత్తగా చెప్పాలో గ్రేట్ వర్క్ బై డైరెక్టర్ గారు ఎక్స్ట్రాడినరీగా ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ నేను ఈశ్వరాలు అనే సినిమా తీసాను మతాల మీద వాటి మీద సో ఐ నో ది పెయిన్ ఎంత కష్టం ఆ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడం సో జనరల్గా శబ్దాక మనుష్యానా సప్తమేవ దైవ చింతనం ఆరు భాగంను మానవుడు శ్రమిస్తే ఏడవ భాగం దైవం కరుణించును అన్న దానికి ఉదాహరణ ఈ సినిమా ఎందుకంటే మేము అందరం ఒక భాగం చేస్తే సెకండ్ ఆఫ్ లో అఖండ 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 రుద్ర సికందర్ ఘోడా ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మే అందరూ ఒకవైపు ఏదో మోసుకెళ్తూ ఉంటే నేను ఏంటి నా పార్టీ మన శ్రీకాంత్ అవని అందరూ ఒకవైపు మోసుకెళ్తూ ఉంటే అఖండ వచ్చి తీసుకుని మోసుకుని వెళ్ళిన తీరుందే సినిమానే కాదు ఇంక అందరినీ మోసుకెళ్ళిపోయారు ఆయన హ్యాట్స్ ఆఫ్ అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మేము తిరువనమలలో చేసాము తిరువనమల్ చేస్తున్నప్పుడు నేను బేసిక్గా పుట్టి పెరిగిందట మెడ్రాస్లో సో మెడ్రాస్ పుట్టి పెరిగి చూస్తుంటే ఫ్రెండ్స్ కొంతమంది నేను తిరువనమల్ని కొందా ఉన్నాను కదా వద్దాం అనుకున్నారు వద్దాం అనుకున్న తర్వాత వాళ్ళు ఏదో లోకల్గా ట్రై చేస్తుంటే ఎక్కడ రూమ్స్ అక్కడ రూమ్స్ నువ్వే ట్రై చేయరా అని నాకు చెప్పారు అప్పుడు నేను మన ట్రై చేసి ఏంట్రా అంటే అప్పుడే తెలిసింది నాకు ఏంట్రా అంటే మనవే ఐదు వందల యాభై రూమ్లు బ్లాక్ అయిపోయి మన వాళ్ళే ఐదు వందల యాభై రూములు ఉన్నారు అక్కడ ఉన్నది నాలుగు వందల రూమ్లు బయటపుళ్ళు కూడా పెట్టారండి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ మీ ధైర్యానికి గుండె ధైర్యానికి రియలీ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఇంకా నేను చెప్పవలసింది ఇంకా తమను గురించి కానీ ఇప్పుడు ఒక నేను అఘోరంటే ఆయన ఈ సినిమాకి నేను అఘోరని కాను నేను ఒక రాక్షసుడిని ఎందుకంటే ఆ రాక్షసుని అందంగా చూపించిన రామ్ ప్రసాద్ నా రామ్ ప్రసాద్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నన్ను కూడా అన్నట్టు తీశాడు సో మెయిన్గా ఇంకోటి శ్రీకాంత్ చెప్పినట్టే డైరెక్టర్ గారు ఎక్కడ ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఒక ఇది కూడా ఒక డైలాగ్ ఒకవేళ నేను ఏదైనా ఫ్లోలో ఏదైనా ఒక ఫ్లోలో చెప్పేస్తే అలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది ప్రతిదీ చాలా ఎందుకంటే చాలా నాకు తెలిసి ఎందుకంటే ఈ హ్యాండిల్డ్ సో మెనీ క్యారెక్టర్స్ ఫిల్మ్ చాలా కొన్ని కొన్ని పక్క పక్కనే ఉంటాయి బట్ నేను కాకుండా ఎక్స్ట్రా ఆర్డనరీగా ప్లస్ నాకు నన్ను కూడా పిలిచి నన్ను కూడా కన్సిడర్ చేసి చేసినందుకు చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు ఇంకా అన్నయ్య బాలయ్యబాబు గారి గురించి నేను చెప్పక్కల రెండు మూడు నిమిషం చెప్పేస్తాను ఎందుకంటే నా ది ఫస్ట్ మైక్ నాకు ఫస్ట్ టైం మైక్ దొరికింది ఈ సినిమా గురించి మాట్లాడడానికి నేను మిస్ అయ్యాను ముందువే సో ఏమీ లేదు లొకేషన్లో ఆర్టిస్టులతో ఆయన దీనికి ఆయన ఉండే బిజీకే నాకు తెలుసు ఆయన హిందుపు ఒకవైపు టెన్షన్సు ఫోన్ కాల్స్ ఈ వీటి మీద ఒకవైపు హాస్పిటల్ది అన్ని పక్క నేను దగ్గర టెన్ డేస్ ట్రావెల్ చేశాను అన్నయ్యతో కానీ ఎవ్రీ గ్యాప్లో ప్రతి ఆర్టిస్టు తన దగ్గర నుంచి నా వరకు అందరినీ ఒకేలాగా పిలిచి మాట్లాడి ఏం ఫోన్ చేశారు ఏం టిఫిన్ చేశారు కూడా కనుక్కొని నాకేదో మిస్ అయితే ఐటమ్స్ అని చెప్పి నాకు పంపించిన కూడా జరిగింది అక్కడ సో థ్యాంక్స్ థ్యాంక్స్ అన్నయ్య సో చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా నాన్నగారి దగ్గర నుంచి పెద్ద పెద్ద అయ్యో మా నాన్నగారితో ట్రావెల్ అయిన ఒక ఫ్యామిలీ ఇది ఉంది మనకి సో ఇవాళ మళ్ళీ నేను ఇద్దరు చేశారు ఇవాళ అన్నయ్యతో చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లక్